ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఒక 100 మంది మీడియా ప్రతినిధులు అది ప్రముఖ నెట్వర్క్లు ప్రముఖ ఛానళ్లు ప్రముఖ మీడియా నెట్వర్క్ల వాళ్ళని ఇజ్రాయెల్ తన దేశానికి పిలిపించింది ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టింది అది క్లోజ్డ్ డోర్ మీరు లైవ్లు ఇవ్వకూడదు మీరు చూసి ఆ తర్వాత మీ ఇష్టం వచ్చిన వార్తలు రాసుకోమని చెప్పింది అదేదో రహస్యం చెప్తున్నారని చెప్పి అందరూ ఉత్కంఠగా చూశారు తర్వాతన వాంతులు చేసుకున్నారు కళ్ళు తిరిగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు ఏంటి అంటే ఇజ్రాయెల్లోకి చొరబడ్డటువంటి హమాస్ తీవ్రవాదులు చేసిన దుష్కృత్యాలు బయటవాడు తీయల వాళ్లే వీడియోలు తీసి ప్రొజెక్ట్ చేశారు మరికొన్ని సీసీ క్యామ్స్లో రికార్డ్ అయినాయి అవన్నింటినీ అక్కడ ప్లే చేసి చూపించారు దాదాపుగా 80 వీడియోలకు సంబంధించిన దృశ్యాల్లో 10 చూపెట్టేటప్పటికీనే వణికిపోయారు ఆడవాళ్ళని నగ్నంగా చేసి ఏ విధమైనటువంటి హింస పెట్టారు ఇనప రాడ్లు కర్రలతో ఏం చేశారు చిన్న పిల్లలని తలలు నరకడానికి ముందు ఏ విధంగా చేశారు ఒక మనం ఏదినాడో భారత రామాయణాల కాలంలో రాక్షసులు వాళ్ళ రాక్షస కృత్యాల గురించి పుస్తకాల్లో చదివాం విన్నాం కానీ కళ్ళ ఎదుట జరిగిన ఒక దాష్టీకాలకు సంబంధించినటువంటి విజువల్స్ చూసి బిత్తరపోయినటువంటి వాళ్ళు మరి రేపటి నుంచైనా ఆలోచన మార్చుకుంటారా అది పెర్వర్ట్ అయిపోయారులేండి వాళ్ళని మానసికంగా బాగు చేస్తే బాగుపడిపోతారనుకుంటారా అని రాస్తారా చూడాలి